ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఎదుట మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నిరాహార దీక్షలు నేటికి 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆదిలాబాద్ నాయకులు పెర్క రాజేశ్వర్ మాట్లాడుతూ మందకృష్ణ గారి ఆదేశాల అనుసారం 31 ఆగస్టు నుండి 30 సెప్టెంబర్ వరకు నిరవధికగా నిరాహార దీక్షలు నిర్వహించబడుతుందని తెలిపారు. ఏదైతే భూములు ఉన్నాయో అసిస్టెంట్ భూములను తక్షణమే ఎస్సీ ఎస్టీ భూములు గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నదో ఆ భూముల్ని వాళ్ళది వాళ్ళకే తిరిగి ఇవ్వాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు ఈ 30 తారీఖు నుంచి ఈ దీక్షలు చేపడడం జరిగింది. ఈ దీక్షలు 30 తారీఖు దాక ఏదైతే గవర్నమెంట్ నిదాన ప్రకారం మందకృష్ణ మాదిక ఏదైతే పిలుపు మేరకు 30 తారీఖున దాకా ఈ దీక్షలు నడుస్తున్న కొనసాగిస్తున్నాం. కావున ఎంఆర్పిఎస్ మరి మాదిన సోషలిస్ట్ పార్టీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఉద్యమాలు చేస్తున్న మన మాదిక దండూర తరఫున మేము ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అసెట్ భూములు కానీ గుంజుకున్న గవర్నమెంట్ తిరిగి ఇవ్వాలని వాళ్ళకు డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ